ప్రముఖ నటుడు దర్శకుడు రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో 6:30 ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే 1938 మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలు నాటకాల ద్వారా ఆయన వెలుగులోకి వచ్చారు. 1970లో సంస్కార అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు. జంధ్యాల దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఆనంద భైరవి చిత్రంతో కర్నాడకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. శంకర్ దాదా ఎంబీబీఎస్, కుమరంపులి, స్కెచ్ ఫర్ లవ్, ధర్మచక్రం తదితర తెలుగు సినిమాల్లో ఆయన నటించారు. అంతేకాకుండా బుల్లితెరపై సంచలన విజయం సాధించిన చిత్రాల్లో కూడా ఆయన నటించారు. జంధ్యాల దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఆనంద భైరవి చిత్రంతో కర్ణాటకకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. శంకర్ దాదా ఎంబీబీఎస్, కుమరంపులి, స్కెచ్ ఫర్ లవ్, ధర్మచక్రం తదితర తెలుగు సినిమాల్లో ఆయన నటించారు. అంతేకాకుండా బుల్లితెరపై సంచలన విజయం సాధించిన మాల్గుడి డేస్ అనే సీరియల్లోనూ ఆయన నటించారు. మద్రాసులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్లో పనిచేస్తున్న సమయంలో డాక్టర్ సరస్వతి గణపతిని ఆయన ఓ పార్టీలో కలుసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు. గిరీష్ కర్నాడ్ ఎక్కువగా కన్నడ, హిందీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. గిరీష్ చివరగా నటించిన చిత్రం అప్నా దేశ్ కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా 6 ఆగస్టు 26 విడుదల కాబోతోంది. తెలుగులో చివరిసారి పవన్ కళ్యాణ్ నటించిన కుమరంపులి సినిమాలో నటించారు. సాహిత్యంలోనూ మంచి పట్టు ఉన్న ఆయనకు 1998లో సాహిత్య అకాడమీ వాళ్లు జ్ఞానపీఠ అవార్డు ప్రదానం చేశారు. సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలకు భారత ప్రభుత్వం 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ అవార్డులిచ్చింది. 7 ఫిలింఫేర్ అవార్డులు, 10 జాతీయ అవార్డులు అందుకున్నారు. తన అభిప్రాయాలను ఎలాంటి సంకోచాలు లేకుండా స్పష్టంగా వ్యక్తం చేసే వ్యక్తి గిరీష్ కర్నాడ్. ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డును అందుకున్న 7వ కన్నడ రచయిత. జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత నాటక రచనల్లో, సాహిత్యంలో తనకన్నా గొప్పగా కృషి చేసిన వారున్నారని, వారికి అవార్డు ఇచ్చి ఉంటే సంతోషపడేవాడినన్నారు. అయితే ప్రతిభ విషయంలో అవార్డులు అందుకున్న తొలి నలుగురి ముందు నాతో కలిపి మిగిలిన ఇద్దరు అంతంత మాత్రమే అంటూ ఓ ట్విట్టర్లో చెప్పారు. జ్ఞానపీఠ అవార్డు కోసం వ్యక్తులను ఎంపిక చేసే పద్ధతి గురించి తన మనసులో మాటను వ్యక్తం చేశారు గిరీష్ కర్నాడ్. సూటిగా, సరళంగా ఆలోచించే వ్యక్తి ఆయనలో ఉన్నాడని ఆయన మాటలే చెబుతాయి. సాహిత్యకారుల రచనల్లో ఏ ఒక్కదానికి కాకుండా మొత్తం కృతుల్ని పరిగణలోకి తీసుకుని పురస్కారాన్ని ఎంపిక చేస్తే బాగుంటుందన్నారు. గిరీష్ కర్నాడ్ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కర్నాడ్ సేవలను కొనియాడారు.
ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.